వారు నేను ఇద్దరం కలిసి ఆ స్వామివార్తలు మాట్లాడాలి నేను వారి పేరు చెప్పిన అవసరం లేదు వారు ఏమన్నారంటే కొద్దిగా మంచిగా చేయాలి అట్లా అంటే మేము అంతా బాగా చేస్తామండి పటిష్టంగా చేస్తాం మేము నన్ను ఏ సాంప్రదాయంలో చేస్తారండి ఆయన దైవ సాంప్రదాయంలో చేస్తామండి మనసులు సృష్టించే సాంప్రదాయాలు మాకు అక్కర్లేదు మా కొడుకున్న సిద్ధాంతి గారు వారి డైరెక్షన్లో చాలా వరకు చేస్తాము మా కొడూర్స్ పీఠం కూడా ఉంది అక్కడ చేస్తాం మేము అందువల్ల మాకు సిద్ధాంతి గారు అని చెప్తే ఆయన మళ్ళీ రెండోసారి మాట్లాడలేదు అంటే సిద్ధాంత్ గారికి అంత పేరు ప్రతిష్ట ఉంది తప్పకుండా ఉంది ఉంది కాబట్టి అని మారు మాట చెప్పలే నేను వారి పేరు చెప్పినా కాబట్టి చివరిగా సిద్ధాంత్ గారిని ఒక ప్రార్థన ఈ మధ్య ఎందుకో నాకు అమ్మవారి దయ ఆయుత చండి యాగం చేయాలన్నటువంటి సంకల్పం కలిగింది అది చాలా మహోత్కృష్టమైనటువంటి యాగం చాలా కష్టమైనటువంటి భారతదేశంలో నాకు తెలిసి ఒకే ఒక్కసారి జరిగిందని విన్న నేను శృంగేరిలో ఈ మధ్య శంకరాచార్యుల వారి యొక్క అరవయవ పుట్టినరోజు సందర్భంగా ఆ పీఠం వారు ప్రప్రథమంగా భారతదేశంలో ఇటీవల చేశారది మరి నేను చాలా చిన్నవాన్ని అయినా ధైర్యం ఎక్కడ ఉందంటే నృసింహరామ సిద్ధాంతి అనబడేటువంటి ఒక మహా అద్వైతమైన శక్తి మహా ఉపాసకుని యొక్క శక్తి నా వెంట ఉన్నదనే విశ్వాసంతో వారి ఆధ్వర్యంలోనే ఆయుధ చండీ మహాయాగాన్ని త్వరలోనే నిర్వహించాలనుకుంటా ఉన్నాను మీరంతా ధార్మిక అవగాహన ఉన్నవాళ్ళు ధార్మిక బంధువులు కాబట్టి ఈనాటి సభకు వచ్చారు ఈ సందర్భంగా వినమ్రంగా జరగబోయే ఆయుధ చండీ మహాయాగానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తూ ఈరోజు శర్మగారు లాంటి గొప్ప శాక్తవిని పళ్ళకి సేవ్ చేసి తీసుకొచ్చి వారికి స్వర్ణ కంకణం దొరికేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి మా దర్శనం పత్రిక సంపాదక వర్గానికి నేను చెప్పిన ఈ నాలుగు మాటలు ఓపిక విన్న మీకు నాకు వారికి సన్మానించే అవకాశం ఇచ్చిన సిద్ధాంతి గారికి శతదా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఈనాటి ముఖ్య అతిథి ధార్మికోపన్యాసం ఇచ్చిన అది మళ్ళీ చంద్రశేఖరరావు గారు ఉపన్యాసంలా ఉంది అనేటువంటి రీతిలో వచ్చినందుకు మనమందరం ఆనందించాలి రాజకీయ ఉపన్యాసాలు గత పదమూడేళ్లుగా వరుసగా రోజుకు పది చొప్పును ఇస్తూ వస్తున్నటువంటి వారు ఏ తల్లైనా కానీ జో కుంభకరణ జో కంస జో రావణ అంతదా అని చెప్పినటువంటి విషయం చెప్పి ఈ ప్రపంచాన్నంతా కూడా అలా అనకూడదనేటువంటి విషయాన్ని చాటు చెప్పినటువంటి ముఖ్య అతిథి గారికి నమస్సు మావళి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకెంత మాట్లాడాలనుకున్నా మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి యతీంద్రుడంతా అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు వారి ఆశి ప్రసంగాలు కూడా కావాలి ఆ తర్వాత స్వామివారి యొక్క సన్మాన్యులైనటువంటి సిద్ధాంతి గారి యొక్క స్పందన ఉంటుంది అలాగే యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి గారి యొక్క ఏకవాక్యపు ప్రసంగం అలాగే వేదగాయత్రి అగ్రహారం ప్రభాకర్ శర్మ గారి యొక్క రెండు వాక్యాల ప్రసంగం ఉంటుంది కాబట్టి ముందుగా परम पूज्य परिराजकाचार्य श्री 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 परिपूर्णानंद सरस्वती स्वामी वार्का अनुग्रह भाषण नम सभाभ्य सभापतिभ्यो नम भारत देशम భారతదేశమే కాదు ప్రపంచంలో ఏ దేశమైనా మానవ జాతి మూడు శక్తుల మీదనే ప్రయాణం సాగిస్తూ ఉంటుంది ఒకటి ఇంటెలిజెన్స్ రెండు ఫైనాన్స్ మూడు పవర్ దీన్ని అమెరికాలో నేను పర్యటిస్తున్నప్పుడు ఈ మూడింటిని కనిపెట్టింది ఇతరులకి కొనిపెట్టింది భారతదేశం దాన్ని ఐఎఫ్పి అనేటువంటి ట్రేడ్ మార్క్ పెట్టింది భారతదేశం అని చెప్పాను ఇంటెలిజెన్స్ లేకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు ఫైనాన్స్ లేకపోతే సమాజానికి మనుగడలేదు పవర్ అనేది లేకపోతే సమాజం యొక్క అభ్యున్నతి దాని యొక్క మనుగడ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఈ మూడింటికి మూల కారణం మన భారతీయ సంస్కృతిలో సరస్వతిగా లక్ష్మిగా పార్వతిగా ఒక అద్భుతమైనటువంటి కల్పన మన పూర్వీకులందరూ సంభావన చేసి పెట్టారు ఎంత అద్భుతమైనటువంటి కల్పన అనంటే వాళ్ళ వాళ్ళ భర్తల్ని కూడా అద్భుతంగా అందంగా మనకు చూపెట్టారు బ్రహ్మగారు సృష్టి చేశారు అని అన్నారు బ్రహ్మగారు సృష్టి చేయాలనంటే ఆయన చేతిలో ఏం లేదు ఆవిడ యొక్క శక్తితోటే సృష్టి జరుగుతుంది కాబట్టి సరస్వతిని ఆయనకిచ్చి పెళ్లి చేశారు మహావిష్ణు అన్నిటినీ స్థితి చేస్తున్నారని అన్నారు మహావిష్ణువు ఏదైనా స్థితి చెయ్యాలి అని అంటే ఆయన చేతిలో లేదు ఆయన భార్య దగ్గర ఉంది లక్ష్మీదేవి దగ్గర పరమేశ్వరుడు శక్తికారకుడు అని అన్నారు ఆయన కూడా ఏం చేయడు నిమిత్త మాత్రంగా ఉంటాడనేదే మనకు తెలుస్తుంది కళ్ళు మూసుకుని కూర్చొని ఉంటాడు ఆయన భార్య పార్వతిగా పెట్టారు అక్కడ శక్తిగా కాబట్టి ఒక సరస్వతిగా ఒక లక్ష్మిగా ఒక పార్వతిగా ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన మన ఋషులు మనకు అందించినటువంటి గొప్ప వాంగ్మయం అది ఈరోజు ఈ సభ మీద మనం చూస్తే ఒక విభాగంలో లక్ష్మి ఇంకో విభాగంలో పార్వతి కలిపి సరస్వతికి కుంభాభిషేకం చేసినట్లుగా అనిపిస్తుంది సహజంగా లలితా సహస్రనామంలో ఒక మాట ఉంది సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని అంటే ఆ మహా త్రిపుర సుందరి లలితకు ఒక పక్క సరస్వతి ఇంకొక పక్క లక్ష్మీదేవి నిలబడి అమ్మవారికి వింజామరం వీస్తున్నట్లుగా చెప్పబడితే ఈరోజు ఈ సభా వేదిక మీద ఒక పక్క పార్వతి అంటే మీ అందరికీ తెలుసు పవర్ హోల్డర్స్ అటువైపు కుడివైపు నుంచో ఉన్నటువంటి వాళ్ళు అలాగనే ఫైనాన్షియల్గా ఈరోజు సమాజంలో ఒక మంచి రంగంలో నడుస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిపి ఒక సరస్వతిని ఆరాధించుకుంటున్నారు నన్ను ఒక ఆయన అడిగారు స్వామి జ్ఞానానికి ఏమిటండి గొప్పతనం ఒక్కసారి చెప్పరా అని నేను ఒక చిన్న ఉపమానం చెప్పాను రెండ్రేళ్ళు ఎంత అని అడిగాను నాలుగు అన్నాడు నువ్వు ఎవరికైనా రెండ్రేళ్ళు నాలుగు అని నేర్పేవనుకో నీకు నాలుగు రూపాయలు ఏమైనా మైనస్ అవుతుందా అని అడిగాను అవ్వదండి అన్నాడు అదే నీ జేబిలో నాలుగు రూపాయలు ఉందనుకో ఎవరికైనా ఇస్తే నీకు ఏమవుతుందని మైనస్ అవుతుంది అన్నాడు డబ్బు ఎప్పటికైనా మైనస్సే జ్ఞానం ఎప్పటికైనా బోనస్సే డబ్బు ఇస్తే పుచ్చుకున్నవాడికి బోనస్సు నీకు మైనస్సు కానీ జ్ఞానం ఇస్తే ఇచ్చినవాడికి బోనస్సు పుచ్చుకున్నవాడికి బోనస్ ఇప్పుడు కాబట్టి జ్ఞానానికి తరుగుదల లేదు అది లేదు కాబట్టే ఇందాక చంద్రశేఖరరావు అన్నట్టు మంచికి వ్యాప్తి తక్కువ చెడుకి వ్యాప్తి ఎక్కువ అన్నట్టు ఎనభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ మంచికి వ్యాప్తి వచ్చింది ఇదే వ్యాప్తి ఇరవై ఏళ్ల క్రితం ఎందుకు రాలేకపోయింది ఇదే వ్యాప్తి ముప్పై ఏళ్ల క్రితం ఎందుకు రాలేకపోయింది అయినా మన భారతదేశంలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే వివేకానంద స్వామిని ఈరోజు గొప్పవాడిగా మనం అనుకుంటున్నాం ఆయన ఉన్నప్పుడు మాత్రం ఆయన ఎవరు అంతగా పట్టించుకోలేదు అది దౌర్భాగ్యం ఒక షిరిడీ సాయిబాబాని ఈరోజు చాలా గొప్ప దేవుడిగా మనం చూస్తున్నాం ఉన్నప్పుడు రాళ్లతో కొట్టాం భోజనం పెట్టలేదు ఎవరికైనా ఒక కృష్ణుణ్ణైనా సరే ఈరోజు మనం దేవుణ్ణి చేశాం రాముణ్ణి దేవుణ్ణి చేశాం అలాగే ఈరోజు కనీసం మనం కళ్ళు తెరుచుకున్నాం ఇలాంటి మహనీయుల్ని ఈ వేదిక మీద కూర్చోబెట్టుకుని దైవస్వరూపంగా మనం ఆరాధించుకోగలుగుతున్నాం పోయిన తర్వాత మనం దేవుణ్ణి చేయడం కంటే బ్రతికుండగా దేవుడిగా గుర్తించగలిగితేనే మనలో కూడా దైవత్వం అనేది వికసిస్తుంది అలాగే ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను ఎక్కువ మాట్లాడడం కష్టం ఎందుకంటే రమణాచారి గారు ఆయన కంఠమే